లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కదిరి నియోజకవర్గం మీద మొత్తం 29,74,000 రూపాయల సీఎం సహాయ నిధి నుండి విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా కదిరి మున్సిపాలిటీ పరిధిలో సీఎం సహాయ నిధి నుండి విడుదలైన 5,34,000 రూపాయల చెక్కులను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ అధ్యక్షుడు బావుద్దీన్ కిరణ్, షాకత్ ఫారూక్, నాజిర్ ఇలాహి తదితరులు పాల్గొన్నారు. మన కదిరి నియోజక వ్యాప్తంగా దాదాపుగా 30,00,000 రూపాయల వరకు ఎవరికైతే ఆరోగ్యం సరిగా లేదు వారు వివిధ ఆసుపత్రుల్లో చూపించుకున్న తర్వాత వారికి సీఎం రిలీఫ్ ఫండ్ తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మన కదిరి శాసనసభ్యులు మన అందరి నాయకులు గౌరవనీయులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో వారితో మాట్లాడి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ అందించే విధంగా కరోనాలో కరోనా అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ మా కదిరి ప్రజలు బాగుండాలా వారి ఆర్థికంగా వెనుకబడ్డారు. కరోనా లాక్డౌన్లో ఆర్థిక పరిస్థితి చితికిపోయింది కాబట్టి ఖచ్చితంగా కావాలి సార్ అని చెప్పి సీఎం ఆఫీస్లో కొట్లాడి ఈరోజు దాదాపు 30,00,000 రూపాయలు నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తీసుకొని వచ్చి నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్న మన నాయకులు కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారికి కదిరి ప్రజల తరఫున ముఖ్యంగా లబ్ధిదారులందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా కదిరి పట్టణంలో దాదాపుగా 5,43,000 రూపాయల కదిరి పట్టణంలో వివిధ వ్యక్తులకు ఈరోజు సార్ గారి చేతుల మీద ఎమ్మెల్యే గారి చేతుల మీద వారికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరికైతే ఏమైనా ఆరోగ్యం సరిగా లేక ఇతర ఆసుపత్రుల్లో మీరు ఏదైనా చికిత్స చేసుకుంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ను వచ్చేదానికోసం కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సార్ లాక్డౌన్లో కూడా మీరు ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది తెప్పించినందుకు మరొక్క మారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. కదిరి నియోజకవర్గానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్న వాళ్ళలో దాదాపుగా 52 మందికి 30,00,000 రూపాయల వరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలు కదిరి పట్టణానికి సంబంధించి వివిధ జబ్బులతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా కొంత ఆర్థిక సహాయం చేయడానికి ఉద్దేశించిన ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం ప్రతి నెల కూడా చెక్కులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి లాక్డౌన్ నేపథ్యంలో కరోనా నేపథ్యంలో ఆఫీసులు పనిచేయకపోయినప్పటికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వరకు కూడా అందరికీ అప్లై చేసుకున్న చాలామందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అంతా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా వైద్యానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా నాడు నేడు ద్వారా దాదాపు 16,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఆసుపత్రులన్నీ కూడా ఆధునీకరించే కార్యక్రమం జరుగుతోంది. పిఎస్సీలన్నీ కూడా ఆధునీకరించే కార్యక్రమం, సబ్ సెంటర్లన్నీ కూడా ఆధునీకరించే కార్యక్రమం, దాదాపుగా 9,000 మందిని ఈరోజు కొత్తగా డాక్టర్లు అయితేనేమి పారామెడికల్ స్టాఫ్ని అయితేనేమి రిక్రూట్ చేసుకోవడానికి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆరోగ్యశ్రీలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు 1,000 రూపాయలు పైబడికి ఖర్చు అయ్యే ప్రతి వ్యాధిని కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఇప్పటికే ప్రారంభమైంది రాష్ట్రంలో. అదేవిధంగా గతంలో లాగా కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్లో కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి సౌకర్యం కోసం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అన్నిటికీ ముఖ్యంగా ఈరోజు
ఆరోగ్యశ్రీ గారు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా రోజు 225 రూపాయలు చొప్పున జబ్బు వైద్యం చేయించుకున్న తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందో అన్ని రోజుల కాలానికి కూడా ఈరోజు నెలకు 5000 రూపాయలు తగ్గకుండా కూడా సహాయం చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేశాం. అదేవిధంగా 104 108 ప్రతి మండలానికి దాదాపుగా 600 పైచీలకు 104లు 600 పైచీలకు 108లు కూడా వచ్చే జూలై 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇవన్నీ పేదలను ఆదుకుంటూనే అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా వైద్యానికి అండగా ఉంటూ ఎవరైనా ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఇతరత్ర ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం 100 కోట్లు చెల్లని చెక్కులు ఇచ్చిన పరిస్థితి చూసాం. మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా పేదవాడికి అండగా నిలబడాలన్న కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు తలకల్లు మండలం బాబే నాయక్ తాండాకు చెందిన 15 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి ప్రభాకర్ నాయక్ ఆధ్వర్యంలో బీజేపీ హిందూపురం జిల్లా అధ్యక్షులు వజ్రభాస్కర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, రాష్ట కార్యవర్గ సభ్యులు ఉత్తమరెడ్డి, పట్టణ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, వెంకట్రామరెడ్డి, విశ్వనాథ్, తలకల్లు మండలం బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ఫ్రంట్ అండ్ మీడియా విలేకరులకు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా అదృష్టం, చాలా సంతోషకరంగా ఉంది. ఇవాళ 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా పార్టీలు మారినా, పాలకులు మారినా, వ్యక్తులు మారినా కూడా గిరిజనుల అభివృద్ధి అనేది పూర్తిగా మారలేదు. ఇవాళ జనాభా తమాషా ప్రకారం, జనాభా పెరిగిన తమాషా ప్రకారం ఎక్కడ కూడా రాజకీయంగా సీట్లు కానీ ఉద్యోగాలు కానీ ఎక్కడ కానీ ఇచ్చిన పాపం లేదు. 70 ఏళ్ళ స్వాతంత్రం అయిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా గిరిజనులు బాధితులు కానీ, బానిసులు కానీ, బిచ్చగాళ్ళులా కానీ, వలస కూలీలు కానీ మిగిలిపోయారు. ఇవాళ ఇదే తరుణంలో ఇవాళ బీజేపీ పార్టీ మాకు ఖచ్చితంగా 100% న్యాయం చేస్తుంది, తిరుగులేని అభివృద్ధి చేస్తుంది, మాకంటూ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడుతుంది, ఎక్కడున్న గిరిజనులకు కూడా అన్ని అవకాశాలు జనాభా దామాత ప్రకారం కల్పించి అన్ని విధాలా సహకరించి గిరిజనులకు కూడా పాతాళంలో పాతుకుపోయినటువంటి గిరిజనులకు కూడా ఆకాశానికి అందాలు ఎక్కించి మంచి మంచి అవకాశాలు ఇచ్చి మంచి వెలుగు జీవితాన్ని ఇస్తుందని బీజేపీ పార్టీని నమ్ముతూ హృదయపూర్వకంగా గుండె చప్పుడు పార్టీగా ఇక్కడి నుంచి పెట్టుకుంటూ నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి హైకమాండ్ అందరూ చెప్పిన మాట తూచా తప్పకుండా హైకమాండ్ను గౌరవిస్తూ అటు గిరిజనులకు కూడా ఈ పార్టీలో చేర్పిస్తూ ప్రజల ఏ సమస్యలైనా కూడా 24 గంటలు నిరంతరం అధికారులతో కానీ పాలకులతో కానీ న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే విధంగా నేను ఈ బీజేపీ పార్టీ ద్వారా ఖచ్చితంగా పట్టుదలతో, ఓపికలతో, సహనంతో కృషి చేస్తానని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పూర్తిగా బీజేపీ వైపు చూస్తాదన్నటికి ప్రభాకర్ నాయక్ చాలా ఉదాహరణ. ఎందుకంటే నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో అన్ని విషయాల మీద గిరిజనుల మీద పోరాటాలు చేయడంలో మొట్టమొదటి వ్యక్తి. అదేవిధంగా తను ఈరోజు తనతో పాటు చాలామందిని ఈరోజు వైసీపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి చేర్చడానికి సిద్ధపడ్డాడు. ప్రభాకర్ నాయక్ నాకు ఫస్ట్ నుంచి సుపరిచితుడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్ని రోజులు ఉన్నాడు, కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క సిద్ధాంతాలు, ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ప్రభాకర్ నాయక్ గారు పార్టీలు చేరడం జరిగింది. జిల్లా పార్టీ పూర్తిగా ఆహ్వానిస్తుంది. జరగబోయే రోజుల్లో ప్రభాకర్ నాయక్ గారికి మంచి బాధ్యతలు ఇస్తూ ఖచ్చితంగా గిరిజన సమస్యల గురించి కానీ, బడుగు బలహీన వర్గాల సమస్యల గురించి కానీ పోరాట యోధుడుగా వచ్చి ఖచ్చితంగా బీజేపీ పార్టీ సముచితమైన స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. జరగబోయే రోజుల్లో ఇంకా ఎన్నో రకాలైనటువంటి వలసలు వచ్చేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలు, వైసీపీ పార్టీలు రెండు పార్టీలు కూడా 2024 లోపల ఎప్పుడు జనరల్ ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా రెండు పార్టీలు ఖాళీ అవ్వడం ఖాయం, బీజేపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయం. పొడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశయాలు ముందర తీసుకుని పోవాలంటే ఒక బీజేపీ పార్టీతోనే సాధ్యమని ఇందుపూర్
జిల్లా శాఖ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వీళ్ళందరికీ కూడా నేను పూర్తిగా తనకల మండల వాసులందరికీ కూడా ఈ రోజు ఆహ్వానం పలకడం జరుగుతుంది. ధన్యవాదాలు. బోలో భారత్ మాతాకి జై. జనతా పార్టీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు వజ్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభాకర్ నాయక్ గారు చాలా మంది యువకులను భారతీయ జనతా పార్టీలో చేర్చడం జరిగింది. చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ తరపు చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎందుకంటే ఉన్నటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు కూడా ఒకటి తెలుగుదేశం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కులపరంగా పోయే పార్టీలు మనకు తెలుసు. రెండు కులాల పార్టీలే ఒకే పార్టీ ఒప్పులానికి ఒక పార్టీ. అదే భారతీయ జనతా పార్టీలో ఈరోజు నరేంద్ర మోడీ గారు సాధారణ కుటుంబం నుండి పుట్టిన వ్యక్తి అతను సాధారణ కుటుంబంలో పుట్టి ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడంటే దానికి భారతీయ జనతా పార్టీ ఉదాహరణ. ఎందుకంటే సామాన్యుడు మాత్రమే ఈ భారతదేశాన్ని రాజ్యాంగం ఏదైతే మన అంబేద్కర్ గారు రాశారో వాటిలో భాగంగానే నిజంగా ఎవరు అర్హులైతే వాళ్ళు మాత్రమే పరిపాలించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ రెండు పార్టీలు అలాంటి పార్టీలు కాదు. వాళ్ళకు ఓట్లు తక్కువ ఉన్నా సీట్లు తక్కువ ఉన్నా వాళ్ళ కులపరంగానే పరిపాలించాలనుకునే పార్టీ ఆ రెండు పార్టీలు కాబట్టి ఈరోజు ఎస్టీ గిరిజన మోర్చా నుంచి చాలామంది చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలు విషయానికి వస్తే రామ్నాథ్ కోవింద్ గారు ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంబేద్కర్ ఆ రోజు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు వారు కూడా ఈ దేశానికి అత్యున్నత ప్రధానమంత్రిమైన స్థానంలో ఉన్నాడంటే వారు ఎవరు మన ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. అలాంటి అవకాశాలు భారతీయ జనతా పార్టీకి సాధ్యం. భారతీయ జనతా పార్టీలో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కూడా సాధ్యమని చెప్పేసి 2024 కాంగ్రెస్ వైసీపీ నిల్లు అయితే పార్టీలు రెండు కూడా కాంగ్రెస్ టీడీపీ ఈ మూడు కూడా నిల్లు అయితే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఫుల్ అవుతారు జనాలు కార్యకర్తలు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎంపీ కుట ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీఓ ఆదినారాయణ, ఏపీఓ చంద్రశేఖర్, మండల పరిధిలోని మరిగుమ్మదిన్న పంచాయతీలోని ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. వలసలు పోయి అక్కడ ఇబ్బందులు పడే కంటే సొంత ఊర్లో ఉపాధి కూలీ పని చేసుకుని జీవనాధారం సాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బారెడ్డి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. జరుగుతూ ఉంది. ప్రధానంగా కూలీలు ఎక్కడ కూడా వలసపోకుండా మన ప్రాంతంలోనే మన ఊరికి దగ్గరగానే పనులు చూపించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ పథకం కింద పనులు చేసి ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకుందాం మరి మరి కోరుతున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ కరోనా గురించి మీకు తెలుసు, కరోనా వచ్చిన తర్వాత చాలామంది వలస కూలీలు ఢిల్లీ నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, తూర్పు నుంచి అనేక నగరాల నుంచి కూడా కుటుంబాలు రావడం జరిగింది. అటువంటి వారికి కూడా డబ్బు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా గ్రామంలో పని కావాలి అంటే వెంటనే పని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన జాబ్ కార్డ్స్ ఎవరికైనా లేవు అంటే కొత్తగా జాబ్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. అది కూడా వెంటనే 2-3 రోజుల లోపల మంజూరు చేస్తాం. అదే కాకుండా జాబ్ కార్డ్స్ ఉండి గతంలో పని రాకుండా ఉండి పనికి పోకుండా ఉండి ఇనాక్టివ్లో ఉండే జాబ్ కార్డ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు పనికి వస్తామంటే కూడా ఆ జాబ్ కార్డ్స్ అన్నిటి కూడా యాక్టివేట్ చేయడం. ఇంకా ఎవరైనా సభ్యులు 18 సంవత్సరాలు పైబడే ఉంటే
పనికి మనకు అవకాశం ఉంది దయచేసి మీ అందరికి నా విజ్ఞప్తి ఒకటే ప్రధానంగా ఇప్పటికే మనకు వర్షాలు పడి ఉండల్ల కానీ దురదృష్టవశాత్తు వర్షాలు రాలేదు వర్షాలు వచ్చి వ్యాపార పనులు మొదలయ్యేంత వరకు దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుచున్నా ఎవ్వరు కూడా పని లేదని ఇతర ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్లి అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకండి మీరు చూసే ఉంటారు కరోనా వచ్చిన తర్వాత సొంత గ్రామాలకు రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు అందరూ కళ్ళారా చూశాం కాబట్టి అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా భవిష్యత్తులో ఎక్కడ కూడా వెళ్ళకుండా అంటే నేను చెప్పేది ఒకటే కూలి కోసం చిన్న చిన్న పనుల కోసం ఇతర నగరాలకు వెళ్ళాల్సిన పని లేదు అదే ఎక్కువగా కూలి అంటే 1000 రూపాయల పైన 500 రూపాయల పైన రోజు సంపాదించే పరిస్థితులు ఉండి స్కిల్డ్ లేబర్ ఎవరైనా కానీ ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు కానీ కేవలం కూలి పని కోసం మేల్దారి పని కోసం చిన్న చిన్న పనుల కోసం బెంగళూరు హైదరాబాద్ వెళ్ళాల్సిన పని లేదు ఈరోజు మన ప్రభుత్వం గతంలో అయితే సంవత్సరానికి 60000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఈసారి ఈ కరువు వచ్చింది కరోనా వచ్చింది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అభ్యర్థన మేరకు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సంవత్సరం ఇంకా ఒక 40000 కోట్లు అంటే లక్ష ఒక్క కోటి రూపాయలు లక్ష కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకానికి మంజూరు చేయడం విషయం మీకు తెలిసే ఉంటుంది పేపర్ల ద్వారా కాబట్టి ఎన్ని పనులైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పిస్తున్నాం 150 రోజులు పని కల్పించాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అడగడం జరిగింది అది కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కరువు పనిని ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుచున్నా ఏదైనా సమస్య ఉంటే దయచేసి మీలో మీరు ఆలోచన చేయకుండా మా ఉపాధి హామీ పథకం ఏపీఓ గారికి కానీ నాకు కానీ మీరు ఫోన్ చేయొచ్చు ఏదైనా సమస్యలు ఉంటే కూడా చెప్పచ్చు ఇంకా పనులు ఎక్కడైనా కానీ ఉదాహరణ రేపు ఈ వర్షం వచ్చి చెరువు నిండిపోతే పనులు ఏవేమని ఆలోచన చేయొద్దండి పనులన్నీ కూడా మన దగ్గర శాంక్షన్ చేసి ఉన్నాయి ఇంకా మీ దృష్టిలో ఏదన్నా పలానా పని పెడితే బాగుంటుంది సార్ పలానా ఏరియాలో పని ఉంది పలానా ప్రభుత్వ భూముల పని ఉంది అని మీరు చెప్పగలిగితే అటువంటి పనులు కూడా మంజూరు చేసి ఉంచడం జరుగుతుంది మన సంవత్సరం పొడుగున ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి కాబట్టి అన్ని పనులు కూడా మంజూరు చేయడం మీరు అడిగినప్పుడు పని కల్పించడం ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం దయచేసి ఇంకా ఎక్కడైనా గ్రామంలో సుమారు 80 రోజుల తర్వాత భక్తులు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకునేందుకు దేవస్థానం అధికారులు పాలక మండలి సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి సోమవారం ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 8-9 తేదీలలో దేవస్థానం సిబ్బంది అధికారులు ట్రయల్ రన్ గా దర్శనాలు చేసుకుంటారు మాస్క్ ఉంటేనే దర్శనానికి అనుమతి క్యూ లైన్ లో భౌతిక దూరం తప్పనిసరి అంతరాయాల దర్శనాలు వేద ఆశీర్వచనాలు తాత్కాలిక నిషేధం 10 మంది భక్తులకు దర్శనానికి అనుమతి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే మరియు తహసీల్దార్ మారుతి ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డప్ప శెట్టి ఈవో వెంకటేశ్వరరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
करोना लॉकडाउन तरह देशव्याप्त सड़ी नेपथ्य कदरी पटना कादरी लक्ष्मी नरसिंह स्वामी वारी देवस्था दर्शन नीचे अमित मोटमोद देश दर्शन चुस्कर्भंग करोना व्याधि प्रपंचा कल अदे विधा राष्ट्र व्याप्त मंत्री वर्षा कुरवाल प्रजलू सुख सतोषाल तो उपी आ देश जरूर मोटमोदारी देशव्याप्त ट्रयल बेसिस पैन प्रार्थना मंदरा देवालयने मसीदलने चर्चल अभी प्रारंभा अच्छा जरिए ఏదైతే ప్రభుత్వం నిబంధనలు విధించిందో ఆ నిబంధనలు అందరూ కూడా ఖచ్చితంగా పాటించి దర్శనాలు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే దర్శనాలు ఉంటాయి. అదే విధంగా సోషల్ ఖచ్చితంగా మాస్కులు ధరించిన వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది. థర్మల్ స్క్రీనింగ్ కూడా చేస్తారు. సో జ్వరం లాంటి ఉన్న వాళ్ళు కూడా అలౌ చేయరు. అదే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ తీసుకొని పోవాలి. ఆధార్ లో వాళ్ళ ఆధార్ ని అక్కడ రిజిస్టర్ చేయించుకున్న తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేసి ఖచ్చితంగా మాస్క్ కట్టుకున్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అనుమతించే ముందు శానిటైజర్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. మరి అదే విధంగా దర్శనానికి కూడా సోషల్ భౌతిక దూరం పాటిస్తూ దేవుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఎవరిని కూడా భక్తులందరూ కూడా ముట్టుకోకుండా దేవాలయంలో నుంచి బయటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా దేవాలయానికి సంబంధించినటువంటి ప్రాకారాలు కానీ అదేవిధంగా క్యూ లైన్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ స్టీల్ ఏదైతే ఉందో క్యూ లైన్లో ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఎవరూ కూడా ముట్టుకోకూడదు. ఏది ముట్టుకోకుండా దర్శనం చేసుకొని గుడి బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా మసీదులు చర్చల్లో కూడా ఇటువంటి నిబంధనలన్నీ కూడా ఏదైతే పెద్దలు చెప్పారో అవన్నీ కూడా పాటించి ఈ రెండు రోజులు ట్రయల్ బేసిస్ జరుగుతుంది. 8-9 తారీఖుల్లో 10 తారీఖు నుంచి కూడా అందరికీ దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతాం. ఇక్కడ రోడ్డు వేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడ్డుకున్నాము. ఆ రోడ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ విషయం మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే. మేము అప్పటి నుంచి కూడా ఈ భూమి ఒకబోడు భూమి ముస్లింల సంక్షేమం కోసం అవసరం ఉండాలని దానికోసం ఉపయోగించాలని చెప్పేసి చాలాసార్లు కోరడం జరిగింది. ఇప్పుడు ఏమంటే రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు వేయడం కోసం వచ్చేసి వాళ్ళు ఏం చదువుతారంటే కుమ్మరోలపల్లికి రోడ్డు అంటారు. కుమ్మరోలపల్లికి వెళ్ళడానికి 7 రోడ్లు ఉన్నాయి. ఇది 7వ రోడ్డు. ఇది ఆల్రెడీ 6 రోడ్లు ఉన్నాయి. ప్లాన్ రస్తా ఉండదు 30 అడుగులది. ఆ ప్లాన్ రస్తా వేసినా కూడా చాలు వాళ్లకు. కుమ్మరోళ్ళపల్లితో పాటు ఎర్రగుంటపల్లి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాము. కాకపోతే ఈ సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే గారు, ఆయన ఈ నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు. ఆయన మేము అబ్జెక్షన్ చేసిన తర్వాత మాకు వాళ్ళకందరికీ కూడా పిలిపించి మేము వస్తాము. వచ్చి సామరస్యంగా దీని పరిష్కారం ఎట్లా చెప్పండి అని అడిగండి మేము చెప్పేవాళ్ళం. మరి దాన్ని సామరస్యంగా పరిష్కారం చేయకపోగా ముస్లింల మీదకి ముస్లింలనే ఊసిగొల్పే పద్ధతులు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడే పద్ధతులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటారు. భారత రాజ్యాంగంలో ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉద్యమాలు చేయకూడదని రాసినారా? లేదంటే చట్టంలో ఏమన్నా అట్లాంటివి ఏమన్నా షరతులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఏమంటారు, ఈ కమిటీకి సంబంధించిన విషయం ఇది, కమిటీ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి సంబంధం లేదు అంటారు. బాబు, కమిటీలో ఉండే వాళ్ళంతా చౌకీదారులు. మీ పని చేసినవి చౌకీదార్ కోన్ హే చోర్ అది నేను చెప్పడం అందరూ చెప్తా ఉంటారు. చౌకీదారుగా ఉండాల్సిన వ్యక్తులు వచ్చేసి మసీద్ ఆస్తులు అమ్మిండే పేపర్లు మా దగ్గర ఉన్నాయి. మీరు వచ్చేసి బ్రోకర్లు అంటారు. మసీద్ ఆస్తికి కొనేవానికి మధ్యలో బ్రోకర్లుగా వర్తించిన వ్యక్తులు ఎవరో ఆ మసీద్ ఆస్తుల్ని కూడా వాళ్ళ సొంత పేరుతో బదిలీ చేసుకుంటే, ఇంతకు ముందు ఉన్నట్టే కమిషనర్ భవానీ ప్రసాద్ గారు ఇది మసీద్ ప్రాపర్టీ మీ పేరుతో ఎట్లా పెట్టుకుంటారు అని చెప్పేసి ఆ మహానుభావుడు మసీద్ పేరుతో మళ్ళీ మార్చిపోయినాడు. ఇవన్నీ కనబడుతున్నాడు. వీళ్ళేం ఇట్లా మాట్లాడుతున్నారు అంటే
పతివ్రత పాయసం ఉండితే 15 రోజులకు సల్లారలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ మాటలొద్దు మన గాడ భేషజాలొద్దు ముండితనం వద్దు సామరస్యంగా పరిష్కారం చేసుకుందాం. ఇది కమిటీ ఆస్తి కాదు. మీ కమిటీ ఆస్తి అయితే మేము రాము. మీ కమిటీ ఆస్తి రోజులకు మేము అసలు రానిరాము. మీ సొంత జాగిరి మేము రానిరాము. ఇది కమ్యూనిటీ ఆస్తి. ఇది ముస్లిం కమ్యూనిటీ ఆస్తి. ముస్లిం కమ్యూనిటీ ఆస్తే కాదు ఇటువంటివి మసీద్ ఆస్తే కాదు మందిరం ఆస్తే కాదు చర్చి ఆస్తి అయినా సరే మేము అన్ని విషయాల్లో కూడా సమన్యాయంతో సంబర్ 400A 400B 400B1 403 339 199 ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సర్వే నెంబర్లో దరిదాపు 13 ఎకరాల 34 సెంట్లు భూమి ఉంది. అందులో స్పెసిఫిక్గా ఈరోజు సర్వే నెంబర్ 400A లో 6 ఎకరాల 74 సెంట్ల భూమి. ఈ 6 ఎకరాల 74 సెంట్ల భూమిలో 1996 నుంచి అన్యాక్రాంతం చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు. 98లో కూడా ఇదే విధంగా ఇక్కడ రోడ్డు వేయడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వము అప్పటి వక్ఫ్ బోర్డు సీఈఓ గారు ఒక సెంట్రల్ గవర్నమెంట్ మరి స్టేట్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ సెక్షన్ 58 ప్రకారము జిల్లా కలెక్టర్కి మరియు స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ద వక్ఫ్ బోర్డ్ యాక్ట్ 1954 అండ్ సెక్షన్ 58 ప్రకారము ఏవైనా వక్ఫ్ ఆస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఏదైనా కావాలి రోడ్ల కోసం కానీ వీకర్ సెక్షన్కి ఇళ్ల కోసం అంటే సీఈఓకి ఈ సెక్షన్ ప్రకారం ఒక రిప్రజెంటేషన్ చేయాలి. గవర్నమెంట్ ప్రభుత్వము ఆ తర్వాత మసీదు ఆ ఊర్లో ఉన్నటువంటి మసీదు ముతువలీలందరితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడము చేసిన తర్వాత ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే అప్పుడు అందులో ఒక్క ఇంచు కూడా తీసుకో అభ్యంతరం వస్తే ఒక్క ఇంచు కూడా తీసుకోకూడదు. కానీ దీని అన్నిటినీ బేఖాతురు చేసి వారి అబ్బ జాగీరులాగా ముతువలీలు అనుకుంటే ఏమో వాళ్ళకి ఏదో దారాదత్తంగా రాసినట్లు కమిటీ సభ్యులు అంటే వాచ్మెన్లు మీరు కాపలాదారులు ప్రభుత్వ ఆస్తులకు పరిరక్షించేటటువంటి కాపలాదారులు మీరు కబ్జాకోరులు కాదు. మీరు ఈ ఆస్తి మీ అబ్బా మీ తాత ముత్తాతల ఆస్తి కాదు. ఈ ఆస్తికి పరిరక్షణం కోసం వాచ్మెన్లుగా మీకు అక్కడ కాపలా కోసం పెట్టారు. అంతేగాని దాన్ని అబ్బా జాగీర్లాగా అమ్ముకోవడానికి కాదు. మరి అదేవిధంగా కొంతమంది మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గారికి నేను ఒక ప్రశ్న అడగదలిచాను. గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు, మీరు కదిరిలో ప్రజాప్రతినిధి, వేలాది ఓట్లు లక్ష పైన ఓట్లు మీకు వచ్చాయి, కుల మతాలకు అతీతంగా ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారు. 68,000 ముస్లిం ఓట్లు ఉంటే దాంట్లో దరిదాపు మీకు 40-50,000 ఓట్ల ముస్లింలు ఓట్లు పడ్డాయి మీకు. అంతమంది ముస్లింలు ఓట్లు వేసిన తర్వాత ముస్లింల ప్రజాప్రతినిధిగా మీరు ఎన్నుకోబడ్డారు. మీరు గెలిచిన వెంటనే 2.5 కోటి రూపాయలతో కొనేరి మరమ్మతులు చేశారు. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మీరు ఒక హిందువు, హిందువుగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు. కానీ 15,80,000 రూపాయలు డిసెంబర్ 19వ తేదీన వక్ఫ్ బౌండరీ 400A కోసము కాంపౌండ్కి అలాట్ అయిందని చెప్పి మీ చెంచాలు మీ బ్రోకర్లు మీకు వంతన పాడేటటువంటి కొంతమంది కౌన్సిలర్ క్యాండిడేట్లు నిన్న మసీదులో ఉపన్యాసం ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. అది మీరు ముస్లింలకు ప్రహరీ కూడా ఎందుకు కట్టలేదు అంటే గరీబ్కి బీవీ సొప్కి భాబీ అంటే పేదవాని భార్య అందరి వదిన వాని ఆస్తి ఎట్లయినా పోనీ నీ కడుపున పుట్టిన బిడ్డ ఏడిస్తే నీకు మనసులో నొప్పి, పొరుగింటి వాడి బిడ్డ ఏడిస్తే నీకు తలనొప్పి. అంటే మీ ఆస్తులు కాపాడడం కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు? ముస్లిం మైనార్టీల ఆస్తులు పోతే మీకు బాధ లేదా? మీరు ముస్లింలకు ముస్లింలపైన ఉసుగోలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారా? రాజకీయ బ్రోకర్లు అంటారు, ఎవరు బ్రోకర్లు? రాజకీయ బ్రోకర్లు మేమా? మీరు లాడ్జ్ల బ్రోకర్లా? అదే కందిగుంట వెంకట ప్రసాద్ గారి దగ్గర ఎన్ని ఏ విధాలుగా మీరు బ్రోకరేజ్ చేశారు గతంలో తెలుగుదేశంలో? ఏమి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ అహ్మద్ గారు ప్రారంభించారు, ఇన్సాఫ్ ఇలియాస్ గారు ప్రారంభించారు, ఎంఐఎం అక్బర్ గారు ప్రారంభించారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ప్రారంభించారు, మసీద్ ముతువల్లీలు ఉన్నారు, మసీద్ కమిటీ వాళ్ళు ఉన్నారు, ఈ ముస్లిం లీగ్ వాళ్ళు ఉన్నారు. అందరికంటే లేట్గా స్పందించిండే తెలుగుదేశం. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. వీళ్ళంతా ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన 3 రోజుల తర్వాత నేను కానీ బాబ్జాన్ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు. మీకు అందుకుంటే అంటే అంత భయమా? తెలుగుదేశం పార్టీ అంత భయమా? కేవలం బురద జల్లేది కాదు, మీరు బురదలో పొరలాడుతున్నారు. మీరేంది, మీ మీద మేమేంది బురద జల్లేది? మీరు ఆల్రెడీ మీ బేసిక్ మీ ఫౌండేషన్ మీ తల ఎంట్రికల వరకు మీరు బురదలో మునిగిపోయినారు. కాబట్టి పార్టీలకు అతీతంగా పార్టీ బ్యానర్ మీద ఏ రోజు రాలేదు, వచ్చే అవసరం లేదు. ఇది మా తాత ముత్తాతల ఆస్తి కాదు, ముస్లిం సమాజం కోసం దాతలు ఇచ్చినటువంటి వక్ఫ్ ఆస్తి. దీని పరిరక్షణ కోసము ఎంతకైనా మేము తెగిస్తాము, ఎంత దూరమైనా వెళ్తాము, ఎటువంటి ప్రజా ఉద్యమాలు చేయడానికైనా మేము వెనకడుగు వేయము, ఎటువంటి దారులైనా కోర్టు పరంగా న్యాయపరంగా చట్టపరంగా అయినా మేము చర్యలు తీసుకుంటాము. రెండో విషయము, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను,
రోడ్డు వేసినందుకు మీరు ఊర్లో సింపతి పొందడానికి అరే గతంలో సీఆర్ఎస్ఎల్ గారు రోడ్డుకు స్థలం ఇచ్చారు ఆ స్థలాన్ని వేసేటప్పుడు ఊర్లో కుమరల్లపల్లి పోయే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది ముస్లిం నాయకులు అంటున్నారు అంటే మాకు ఆ ఊర్లో ఉన్నటువంటి మా హిందూ సోదరులకు మధ్య గొడవ పెట్టే ప్రయత్నమా మీరు చేస్తూ ఉండేది ప్రజా ప్రయోజనాల కోసము మేము మా పూర్వీకులు ప్రాణత్యాగాలు చేశారు వేలాది వందలాది లక్షలాది వక్ఫాస్తులు ఇచ్చాము వందల టన్నుల బంగారాన్ని ఇచ్చాము ఈ రోజు కూడా ప్రాణ త్యాగాలకు కూడా మేము వెనకడుగు వేయము ప్రజా ప్రయోజనాల కోసం అది హిందువుల కోసమైనా ముస్లింల కోసమైనా క్రైస్తవుల కోసమైనా కానీ స్థలం ఇంకా మిగులు పెట్టుకొని మినహాయింపు పెట్టుకొని వక్ఫ్ ఆస్తి ప్రైవేట్ వ్యక్తులకు సెట్బ్యాక్ కోసం మీరు అక్కడ 10 అడుగులు వదిలేసి 40 అడుగులు ఇక్కడ రోడ్డు వేసేంత అవసరం ఏముంది కదిరి మున్సిపాలిటీ లిమిట్లో ఎక్కడైనా 40 అడుగుల రోడ్డు ఉందా సబ్ రోడ్లు ఒక్క రోడ్డు లేదు మీకు అంత ప్రేమ అభిమానం ఉంటే తేరు బజారు తిరువీధుల్ని వెడల్పు చేయండి తిరునల్లలో ఇబ్బంది ఉంది ఇక్బాల్ రోడ్లు వెడల్పు చేయండి టవర్ క్లాక్ నుంచి హిందూ ప్రకాశం వరకు వెడల్పు చేయండి మనస్ఫూర్తిగా అభినందిస్తాం రోడ్ వెండింగ్ ప్రజలు సహకరిస్తారు అవసరము లేని చోట అనవసరమైన చోట కేవలం మీకు వచ్చిండే టెండర్లు 15,80,000 రూపాయలు రిటర్న్ పోకూడదని చెప్పి ఎక్కడో దివానా ఊటా మలీదా కూటా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వేసేసి చూసుకుంటూ చేతులు కట్టుకొని కూర్చోడానికి మీ వెనకల చంచాలం కాదు మీరు కౌన్సిలర్ సీటో చైర్మన్ సీటో ఇస్తామంటే మీ వెనక చక్కభజన చేయడానికి మీ బ్రోకర్లం కాదు మీలా మీ వెనకలు ఉన్న వాళ్ళ మాదిరిగా ముస్లింలుగా చెప్పుకోవడానికి సిగ్గుచేటు ముస్లింల ఆస్తిని అన్యాక్రాంతం చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా మసీదు ప్రాంగణంలో నిలబడి మీరు ముస్లింల ఆస్తులను ఇంకా తీసుకుండే వ్యక్తిని బ్రహ్మరథం పట్టడానికి ఊరంతా అతని వెంట నడవమని పిలుపునిస్తున్నారు కాబట్టి ఖబర్దార్ మీ అబ్బా జాగీర్ కాదు ఇది ఇది ముస్లింల అభ్యున్నతి కోసం ఇచ్చారు వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయి ఒక్క 5-6-7 ఎకరాల భూమి మిగిలింది ఈ భూమిని కూడా అన్యాయం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తే ఊర్లలో తిరగనీయకుండా మీకు మేము చట్టం మేము కట్టుబడి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముస్లింలందరూ ఓటు వేసి జగనన్న గెలిపించారు జగనన్న రాజ్యం వచ్చింది అని చాలా సంతోషపడ్డారు కానీ ఒక సంవత్సరం పాలనలో ఉలిక్కిపడేటట్టు చేశారు ఇవాళ ముస్లిం సోదరులకు అందరికీ ఇవాళ రాష్ట్రంలో ముస్లింలకే కాదు ముస్లింకి సంబంధించిన ఒక్క ఆస్తులకు కూడా రక్షణ కరువు అయిపోయింది ఇవాళ ఇవాళ మా ఆస్తులకి మేము ప్రశ్నిస్తే ఈరోజు ఏదో లేనిపోయినవి బ్రోకర్లు ల్యాండ్ మాఫియా అని చెప్పి ముద్రలు వేస్తున్నారు కానీ మీరు ఎన్ని ముద్రలు వేసినా కూడా మా ఆస్తి మాకు కాకుండా ఏం పోదు ఈ మధ్యలోనే తిరుపతి ఆస్తులు వేలమేలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొని వస్తే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం లీగ్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఏమైతే ఉన్నాయో దానికి కూడా పరిరక్షణలో భాగంగా మేము కూడా ముందుకు వస్తామని చెప్పి ఒక ప్రకటన ముస్లిం లీగ్ పార్టీ కూడా జారీ చేసిన దాఖలాలు మీడియా మిత్రులకు అందరికీ తెలుసు అదేవిధంగా చర్చి ఆస్తులు కానివ్వండి ముస్లింలలో వక్ఫ్ ఆస్తులు కానివ్వండి అన్య మతస్థుల ఆస్తులు ఏవైనా ఉండండి ఖచ్చితంగా దీని పరిరక్షణ బాధ్యత మనలోనే ఉంది కాబట్టి మనమంతా కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా మన ఆస్తులు మనం కాపాడుకోవాలి ఎందుకంటే భవిష్యత్ తరాల కోసము ఇవన్నీ మనము సేఫ్టీగా మన పిల్లలకు భవిష్యత్తులో పనికొస్తాయని చెప్పి ఇన్ని రోజులు ఇలాంటి భూములకు మనం కాపాడుకుంటూ వచ్చాము కానీ ఇవాళ ఈ భూబకాసులు వాళ్ళ యొక్క అవసరాల కోసము ఇష్టం వచ్చినట్లు అమ్ముకొని ఇంకా ఈ ఆస్తులు సర్వే నెంబర్లు మార్చి జీవోలు మార్చి ఇప్పటికే దాదాపు మన రాష్ట్రంలో ఉన్న ఆస్తులు 30% ఇవన్నీ వేరే వాళ్ళ అన్యమత చేతిలో వెళ్ళిపోయాయని చెప్పి ముస్లిం లీగ్ పరిసరంలో ఇవన్నీ మాకు మా ముందుకు వచ్చాయి. అంతేకాదు కదిరి ప్రాంతంలో ఇంకా కొన్ని 63 సర్వే నెంబర్లో 475 సెంట్లు భూమి కూడా అన్యాక్రాంతమైన మా దృష్టికి వచ్చింది. దానిపైన కూడా మేము విచారిస్తున్నాం. ఇవన్నీ మేము తీసుకొని ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో నివేదిక రాష్ట్ర హైకోర్టుకి మేము అందజేయబోతున్నాం త్వరలోనే. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది అది మేము చట్టపరిధిలో రాజ్యాంగ పరిరక్షణలో రాజ్యాంగం హక్కులు ఏమైతే ఉన్నాయో దాని లోబడే మేము ముస్లిం లీగ్ పార్టీగా ముందుకెళ్ళి మొట్టమొదటి ఈ కదిరి నుండే ఈ యొక్క 400 ఏ భూమి ఏమైతే ఉందో మా యొక్క ఉద్యమాన్ని ఇక్కడి నుంచి మేము మొదలు పెడుతున్నాం. దయచేసి ఈ మీడియా మిత్రులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి మా ముస్లిం పెద్దలు కానివ్వండి డిపార్ట్మెంట్ కానివ్వండి మీరందరూ దీన్ని కలిసికట్టుగా మా యొక్క ఆస్తి ఏమైతే ఉందో దీన్ని కాపాడుకుంటే బాధ్యత అందరిపైన ఉందని చెప్పి మీకు అందరికీ ముస్లిం లీగ్ పార్టీ తరఫున ఈ పరిరక్షణ కమిటీ తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మీకు పట్టదా ప్రజా సమస్యలు కదిరి నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కాదా ఈ భూమి వక్బోర్డులో ఉందని చెప్పి మీకు తెలియదా మేము అన్ని పత్రాలు తీసుకొని రమ్మన్నారు ఇదే విషయంలో మేము ఇక్కడ రోడ్డు పర్యవేక్షణకు వస్తే అన్ని జేఏసీ మొత్తం సభ్యులంతా వస్తే సిఐ గారు పోలీసులు పిలిపించారు
పిలిపించిన తర్వాత వాళ్ళు చెప్పారు మీ రికార్డ్స్ ఏమున్నాయో తీసుకొని రండి అని. రికార్డ్స్ అన్ని తీసుకొచ్చాం మేము పెట్టాం. దీనికి అందరికంటే ముందు వక్బోర్డ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పారు ఇది వక్బోర్డ్ భూమి అని చెప్పి. ఏం మీరు ఎమ్మెల్యే గారు కాదా? మున్సిపల్ కమిషనర్ గారిని పిలుచుకొని మీరు అడగలేరా? మీకు అధికారం లేదా? మీ చెంచాల్లో నలుగురిని అడ్డం పెట్టుకొని వక్బోర్డ్ భూములంతా అమ్ముకొని జీవితాలు గడిపేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఈరోజు జేసీ ఆధ్వర్యంలో పనిచేస్తామంటే మా మధ్యలో ముస్లిం మధ్యలో మాకు మాకులు కొట్లాటలు పెట్టి అంతేగాని ఈ రాజకీయ రాక్షసానందం పొందే అలవాట్లు వదిలేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా చెప్పేది ఒకటే, చరిత్రలో ఇక మీరు రోడ్డు కన్నా కంటిన్యూ చేసి రోడ్డు మీ అధికార దాహంతో అధికార బలంతో వేపిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. పోరాటం చేసి అలాగే రెవెన్యూ అధికారులను కలిస్తే మాకు దీని మీద అధికారం లేదు. మున్సిపల్ అధికారులు అయితే టౌన్ ప్లానింగ్ అధికారి దీని మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. టౌన్ ప్లానింగ్ అధికారికి పూర్తి బాధ్యతలు ఉంటాయి అని చెప్పి చెప్తే మళ్ళీ ఈ స్థలంలో వచ్చేసి ఒకరోజు ధర్నా కార్యక్రమం చేపడదామనే ఉద్దేశంతో స్థలంలోకి రావడం జరిగింది. ధర్నా కార్యం మధ్యలోనే సీఏ గారు కానిస్టేబుల్ను పంపడం, మమ్మల్ని స్టేషన్కు తరలించడం, స్టేషన్లోనే సీఏ గారు మాకందరికీ కూర్చోబెట్టి సానుకూలంగా దీనికి ఒక పరిష్కారం చూపండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడికి టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిపించడం జరిగింది. టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా సార్ సీఏ గారి ముందర సార్ ఈరోజు సాయంత్రమే సైట్లోకి పోయి మేము కొలతలేసి ఆ స్థలం వక్స్బోర్డ్దా కాదా మేము నిర్ణయించి ఈవినింగ్ లోపల చెప్పేస్తామని చెప్పడం జరిగింది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్నటువంటి రెహమాన్ గారు ఈ సైట్లోకి రావడం, మా అన్ని పార్టీల వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం, మేమందరము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే టౌన్ ప్లానింగ్ అధికారి రెహమాన్ గారు కూడా ఇది పూర్తిగా ఈ రోడ్డు 400A వక్స్బ్రో ప్రాపర్టీలో ఉంది, ఈ రోడ్డు ఇక్కడ కాకుండా ఈ పక్కన ఉన్న ప్రైవేట్ ల్యాండ్లో నుంచి తీసుకోవాలా అని చెప్పేసి మీడియా ముఖంగా మీ అందరితో పాటు మా అందరికీ చెప్పడం జరిగింది. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 నిమిషాలకు, తిరిగి ఉదయం 8:30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో.